Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ali Posaniki Jagan bumper affair. ఆ రెండు పదవులు ఫిక్స్. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి ఆలీలకు ఏ రకమైన పదవులు ఇస్తారనే అంశంపై అప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. ఆలీని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపుతారని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంక్ ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆలీ సీఎం జగన్ను కలిసిన తరువాత దీనిపై మరింత చర్చ జరిగింది. ఆలీకి సీఎం జగన్ ఏదో ఒక పదవి ఇవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆలీకి నామినేటెడ్ పదవి ఇచ్చే విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఆలీ ఆయనతో పాటు వైసీపీలో మొదటి నుంచి కొనసాగుతున్న మరో నటుడు పోసాని కృష్ణమురళికి నామినేటెడ్ పదవులు కేటాయించే అంశంపై ఏపీ సీఎం జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఆలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక పోసాని కృష్ణమురళికి కీలకమైన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కనుందని సమాచారం. ఈ ఇద్దరికి పోస్టులు కేటాయించే అంశానికి సంబంధించిన ఫైల్ సీఎం జగన్ దగ్గరకు చేరిందని, త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రావచ్చని అంటున్నారు. ఇద్దరికీ ఒకేసారి నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తారని వైసీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒక్క ఆలీకి మాత్రమే నామినేటెడ్ పోస్టు కేటాయిస్తే పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ న్యాయం చేయలేదనే వాదన తెరపైకి వస్తుందని, కాబట్టి ఇద్దరికీ ఒకేసారి నామినేటెడ్ పోస్టులు కేటాయించాలనే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉందని తెలుస్తోంది. అయితే గతంలోనే ఆలీకి పదవులు ఇస్తారనే చర్చ అనేక సార్లు జరిగింది. కానీ అది వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈసారైనా ఆలీకి గుడ్ న్యూస్ వస్తుందా, లేక మళ్ళీ ఆయనకు నామినేటెడ్ పోస్టు కేటాయింపు అంశం వాయిదా పడుతుందా అన్నది తేలాల్సి ఉంది.